సార్ ఈరోజు ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి కానివ్వండి లేదా రాష్ట్ర ప్రభుత్వ తీర్థుల గురించి కానివ్వండి ప్రభుత్వ పరిపాలన విధానానికి సంబంధించి పూర్తిగా ఏం చెప్పదచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మూడు రోజుల నుంచి ఒక కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు ఇళ్ల పట్టాభిషేకం అని చెప్పి సో మేమేం చెప్తా ఉన్నామంటే ఇది ఇళ్ల పట్టాభిషేకం కాదు పేదలకి జగన్మోహన్ రెడ్డి గారికి కనకాభిషేకం జరుగుతుంది అంటే పేదవాడికి ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల భారీ అవినీతికి పాల్పడింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగు వేల కోట్ల రూపాయల భూ అవినీతికి పాల్పడ్డారు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు సేకరించినటువంటి భూమిలో మెరకదోలే పనుల్లో భాగంగా రెండు వేల కోట్ల రూపాయల భారీ అవినీతి అంతేకాకుండా పేదవాడికి ఇళ్ళ పట్టాలు ఇచ్చేటటువంటి ప్రక్రియలో భాగంగా ప్రతి పేదవాడి దగ్గర నలభై నుంచి యాభై వేలు గుంజుకున్నటువంటి పరిస్థితి మీకు ప్లాట్ ఇవ్వాలంటే మా జేబులు నింపాలని దాదాపు ఇంకొక ఐదు వందల కోట్ల దాకా అవినీతి చేశారు అంటే ఆ రకంగా దాదాపుగా ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల భారీ అవినీతి చేసిన తర్వాత కూడా వీళ్ళు ఇస్తున్నటువంటి ప్లాట్లు ఏంటండి ఇవాళ మేము అన్ని సాక్షాధారాలతో ఇవాళ ఒక చిత్ర ప్రదర్శన పెట్టాం చెరువుల్లో కుంటల్లో కొండగట్టులపైన కొండలు తవ్వేసి కాలువగట్టులపైన స్మశానాల పక్కన వీళ్ళు ఏ విధమైనటువంటి ప్లాట్లు ఇస్తూ ఉన్నారండి అసలు నివాసయోగ్యమైనటువంటి అవి పీకల్లోతు నీళ్ళల్లో మునిగినటువంటి ప్లాట్లు ఉన్నాయి ఏ విధంగా అక్కడ ఒక పేదవాడి ఇల్లు కట్టుకుంటారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఊరికి ఒక ప్యాలెస్ కట్టుకుంటారు ఆయన ఎకరాల ఎకరాల స్థలంలో కానీ పేదవాడికి ఇచ్చేటటువంటి సెంటు భూమి మీరు సరైనటువంటి నివాసయోగ్యమైనటువంటి ప్రాంతంలో అన్ని సౌకర్యాలతో మీరు ఇవ్వలేరా కొండల మీదను మునిగిపోయేటటువంటి ప్లా ప్రాంతాలు ఏ విధంగా ఇల్లు కడతారు అండి ఏ విధంగా ఉంటాడు అంతేకాకుండా మీరు ఇచ్చేటటువంటి విస్తీర్ణం ఏంటంటే గతంలో మేము రెండింతల స్థలాన్ని మేము ఇచ్చేవాళ్ళం కానీ ఇవాళ మీరు సగానికి కోసి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ల్లో ఉండేటటువంటి బాత్రూమ్ సైజు అంత చేయట్ల ఇవాళ పేదవాడికి ఇచ్చేటటువంటి ప్లాట్ సైజు అంటే పేదవాడిపై ఉన్నటువంటి ప్రేమ ఇదేనా మీకు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి పేరు చెప్పుకుని వేల కోట్ల రూపాయల అవినీతి పేదవాడికి ఏమో దిక్కుమాలిన స్థలాలు ఎందుకు పనికిరానటువంటి స్థలాలు ఇవాళ మీరు ఇస్తూ పేదవాడు కడుపు కొట్టారు మీరు దోర్చుకున్నటువంటి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కనుక సక్రమంగా ఖర్చు చేసి ఉంటే అదనంగా ఇరవై మూడు వేల ఆరు వందల ఎకరాల భూమి కొనుగోలు చేసే పరిస్థితి ఉండేది అంటే దాదాపు పదమూడు లక్షల పేద కుటుంబాలకి అదనంగా ఇంకొక సెంటు భూమి ఇచ్చేటటువంటి అవకాశం ఉండేది అంటే మీరు చేసినటువంటి అవినీతి వల్ల ఇవాళ పదమూడు లక్షల పేద కుటుంబాలు నష్టపోతా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఏమి సమాధానం చెప్తారు అంతేకాకుండా మీరు చేసినటువంటి అవినీతి సొమ్ము సక్రమంగా ఖర్చు చేసి ఉంటే ఇవాళ నివాసయోగ్యమైనటువంటి ప్రాంతాల్లో పట్టణాలకు ఆనుకుని మీరు ఎకరానికి కోటి రూపాయలు పెట్టుకున్న ఆరు వేల ఐదు వందల ఎకరాలు అదనంగా మీరు కొనుగోలు చేసే అవకాశం ఉండేది ఆ రకంగా అన్ని రకాలుగా పేదవాడి ఇళ్ల ప్లాట్ల పేరుతో మీరు చేసినటువంటి భారీ అవినీతిని ఇవాళ ఆధారాలతో సహా బయట పెట్టాం మీరు మీకు మీకు మీరు చేసుకున్నట్టున్నటువంటి కనకాభిషేకాన్ని కూడా ఈరోజున బట్టబయలు చేయడం జరిగింది కాబట్టి ముందు దీనికి సమాధానం చెప్పండి మూడు రోజుల నుంచి పేపర్లో కౌంట్ డౌన్ అనేదో మీరు రోజుకు ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు ఇవాళ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది మీకు జగన్మోహన్ రెడ్డి గారు మీ పతనానికి కౌ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది రోజులు లెక్క పెట్టుకోండి మీరు ఈ రోజున నిన్న రైతు దినోత్సవం జరుపుకుందాం సార్ జాతీయ స్థాయిలో ఎంతోమంది అమరావతి రైతుల ప్రాణాలు పోతున్న సమయంలో కూడా ఇంకా ఇప్పటికీ మూడు రాజధానులకు అనుకూలం అంటూ ఇంకా బ్లాక్ మెయిలింగ్ తరహాలో మాట్లాడడాన్ని ఎలా చూడాలి ఇవాళ రైతులకు సంబంధించి ఒకసారి మనం ఆలోచిస్తే దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఉన్నాం గత సంవత్సర కాలంలో వెయ్యి మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు నిన్న చిత్తూరు జిల్లాలో ఒక రైతు పంట బీమా సహాయం అందకపోవటం వల్ల ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి రైతులకు సంబంధించి అనేక రకాలుగా వారిని మోసం చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అది రైతు భరోసా పథకం కానివ్వండి ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి క్రాప్ ఇన్సూరెన్స్ కానివ్వండి మీరు ఏ అంశం తీసుకున్నా కూడా ప్రతి దానిలో కూడా దగా అందుకనే ఇది ఒక రైతు దగా ప్రభుత్వం అని చెప్తూ ఉన్నాం అమరావతి రాజధానికి సంబంధించి కూడా అక్కడ దాదాపు మరి సంవత్సరం పైబడి అక్కడ రైతులు అక్కడ ఆందోళన చేస్తుంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎంత దూరం అండి అమరావతి ఏ కనీసం మీరు వెళ్ళి మాట్లాడలేరా అంటే వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకోరా మీరు ఇవాళ ఢిల్లీలో ఉద్యమం జరుగుతుంది రైతుల ఉద్యమం అక్కడ కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతుంది కదా మంత్రులను పంపించి మాట్లాడుతున్నారు కదా ఏ మీ మీకేమైంది మీ ప్రభుత్వానికి ఏమైంది కనీసం వెళ్ళి వాళ్ళతో చర్చించరా అంతమంది రైతులు అక్కడ మనోవేదన మనోవేదన గురై మరణిస్తూ ఉంటే వాళ్ళతో కనీసం మాట్లాడకపోగా పోలీసులను అడ్డం పెట్టుకుని వాళ్ళపైన దాడులు చేయించుతారా రైతుల చేతులకి సంకెళ్ళు వేసినటువంటి ఘన చరిత్ర ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ రోజున భారతదేశంలో ఎక్కడైనా రైతుల చేతులకు సంఖ్యలు లేటం మీరు చూసారా కానీ ఆ ఘనత కూడా ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే జగన్మోహన్ రెడ్డి సంపాదించినటువంటి పరిస్థితి రేపు రైతులే తరిమి తరిమి పడతారు ఇవాళ పేపర్ హెడ్లైన్ ఏంటండి కనీస మద్దతు ధర మూడు వందల రూపాయలు తగ్గిస్తారంట ఇవాళ రైతులు ఒక పక్కన తుఫానుకి పంట నష్టపోయే అంత ఇబ్బందుల్లో ఉంటే కనీస మద్దతు ధర తగ్గిస్తారండి వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెడతారా మీరు ఎన్నని చెప్పాలండి ఇది రైతులని ఈ రోజున అన్ని రకాలుగా కష్టపెట్టి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాగే జమిలి ఎన్నికల్ని రెఫరెండంగా తీసుకుందామని మీరు సవాల్ చేస్తుంటే తిరుపతిలో ఒక లాగా ఒక పెద్ద భారీ ర్యాలీ తీసి తిరుపతి ఎన్నికల్ని రెఫరండ్ తీసుకుందామని వాళ్ళు సవాల్ చేయడం ఎలా చూడాల్సింది నిజంగా అంటే అక్కడ పోటీ ఇచ్చే పరిస్థితి ఉందంటారా లేదా వన్ సైడెడ్ అయ్యేలా జగన్మోహన్ రెడ్డి భయం ఏంటో స్థానిక సంస్థలు ఎన్నికల నుంచి పారిపోవడంతోనే అర్థమవుతోంది నిజంగా ఆ వ్యక్తికి అంత ధైర్యం ఉంటే పెట్టమనండి ఎలక్షన్స్ ఎందుకు పారిపోతా ఉన్నాడు పంచాయతీ ఎన్నికలొద్దు ఆ వద్దు ఈ ఎన్నికలొద్దు అని ఎందుకు మారిపోతూ ఉన్నాడండి జగన్మోహన్ రెడ్డి ఇవాళ దేశంలోనే అత్యంత బలహీనమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క స్థానాలు గెలిచాను విర్రవేగినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున పద్దెనిమిది నెలల కాలంలోనే అత్యంత బలహీనుడిగా మారిపోయి కనీసం స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఎదుర్కోలేనటువంటి పిరికివాడిగా మారిపోయాడు ఇంక అంతకుమించి నేనేం చెప్పలేను